हेलो गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल एक्सप्लेनेशन साइट वीडियो लो मनम शाकुंतलम अने मूवी ने एक्सप्लेन चेसुकोबोतున్నాం वीडियो स्टार्ट चेयबोये मुंदु चिन्न रिक्वेस्ट वीडियो ने लाइक चेयंडि मूवी स्टार्ट अवगाने ओक अंदमैन अडविलो ओक चिन्न पाप पेद्दगा केर्म नेडुस्तू उंटुंदि आ एडुपुनि अडविलोनि जंतुवुलन्नी अंदमैन पाप दग्गरिकि वच्चि आ पापने चूस्तू उंटायि अडविलो उंडे कन्व महर्षि शिष्युलु कूडा आ पाप एडुपुनि अक्कडिकि वच्चि अंदमैन पाप वैपे चूस्तू उंटारु తర్వాత కన్వ మహర్షి శిష్యులు కన్వ మహర్షి దగ్గరికి వెళ్లి గురువుగారు గురువుగారు అడవిలో ఒక ముద్దులోకే పాపం చూసామని చెప్తారు అప్పుడు కన్వ మహర్షి తన శిష్యులకు ఆ పాప గురించి చెప్తూ ఉంటాడు కన్వ మహర్షి తన శిష్యులతో మీరు అనుకున్నట్టు ఆ బాలిక మామూలు బాలిక కాదు విశ్వామిత్ర మేనకల కలయికే ఆ బాలిక వాళ్ళిద్దరి సంతానమే ఆ బాలిక ఒకసారి మేనక విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ కలుస్తారు ఆ కలయికలోనే ఈ బాలిక పుట్టింది అయితే మానవులకు ఆ లోకంలో ప్రవేశం లేకపోవడం వల్ల ఈ బాలికను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు దాని వల్ల తను మన దగ్గరికి చేరిందని చెప్తాడు అంతే కాకుండా ఈ రోజు నుండి ఈ బాలికను నేనే తండ్రిలా పెంచుతానని తన శిష్యులతో కన్వ మహర్షి చెప్తాడు అప్పుడే టైటిల్ పడుతుంది శాకుంతలం అని కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కన్వ మహర్షి నివసించే ప్రాంతం మీద క్రూరమైన పులులు అలాగే అడవి జంతువులు దాడి చేస్తూ ఉంటాయి మమ్మల్ని కాపాడేవారా లేరా అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ అల్లాడుతూ ఉంటారు అప్పుడే దుష్యంత మహారాజు అక్కడికి వచ్చి తన బాణాలతో ఆ పులుల్ని వేటాడి మరీ చంపి ఆ గ్రామస్తుల్ని కాపాడుతాడు దాంతో ప్రజలందరూ జయహో దుష్యంత మహారాజా అని జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటారు దుష్యంత మహారాజు ఆ క్రూరమృగాల్ని అడవి మధ్యలోకి తరమాలని వాటిని ఇంకా తరుముకుంటూ అడవి మధ్యలోకి వెళ్లిపోతాడు అక్కడ కొంతమంది యువతులు శకుంతల ఎక్కడని శకుంతల కోసం వెతుకుతూ ఉంటారు ఆ యువతులు అడవిలో ఉన్న జంతువుల్ని పక్షుల్ని కుందేలతో సహా శకుంతల గురించి అడిగినప్పుడు అవన్నీ శకుంతల వెళ్లిన వైపు చూపిస్తాయి అటు వెళ్లిన యువతులకి శకుంతల కనిపిస్తుంది శకుంతల నడుముకి తేనె అంటుకోవటం వల్ల సీతాకోచిలుకలన్నీ ఆమె మీద ఇబ్బడి ముబ్బడిగా వాలుతుంటాయి దాంతో ఆ యువతులంతా దుష్యంత మహారాజు శకుంతలను కాపాడాలి అని అరుస్తూ ఉంటారు ఎందుకంటే దుష్యంత మహారాజు గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగిన మహారాజు అక్కడే ఉన్న దుష్యంత మహారాజు దగ్గరలో ఉన్న ఒక పువ్వును తీసుకుని దాన్ని బాణానికి తగిలిచ్చి శకుంతల వైపు విసురుతాడు దాంతో శకుంతల మీద వాలిన సీతాకోక చిలకలన్నీ వచ్చి ఆ పువ్వు మీద వాలుతాయి మొట్టమొదటిసారిగా శకుంతల కళ్ళు ముఖాన్ని చూసిన దుష్యంత మహారాజు తొలిచూపులోనే శకుంతలతో ప్రేమలో పడిపోతాడు శకుంతల కూడా దుష్యంత మహారాజు వైపు రెప్పవాల్చకుండా అలానే చూస్తూ ఉంటుంది అంతలోనే అక్కడ ఉన్న యువతులు ఇంతకీ మహారాజా వారి పేరేంటో చెప్పలేదంటే దుష్యంత మహారాజు రాజు దుష్యంత మహారాజు అని చెప్తాడు అప్పుడే ఆ గ్రామం మీదకి ఏనుగు ఒకటి భయంకరమైన ఏనుగు ఒకటి అటాక్ చేయడానికి వస్తుంది అయితే దుష్యంత మహారాజు ఆ ఏనుగును కూడా లోబర్చుకొని దాని మీద ఎక్కి కూర్చుంటాడు కట్ చేస్తే కన్వ మహర్షి ఇంకొంతమంది మహర్షులతో కలిసి తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక యాగం చేయి తలపెడతాడు అయితే కాలినేమి ఇంకొంతమంది రాక్షసులతో కలిసి ఆ యాగం జరగకుండా చెడగొట్టాలనుకుంటాడు అలా వాళ్ళు ఆ యాగం చెడగొట్టాలని చెప్పి ఆ రాజ్యం మీదకు వెళ్ళినప్పుడు ఆ రాజ్యం మొత్తానికి మహారాజుగా ఉన్న దుష్యంత మహారాజు తన కత్తులు విల్లులు తీసుకుని ఆ వచ్చిన రాక్షసులందరినీ ఊచకోత కోసి దుష్యంత మహారాజు రాజుగా ఉన్నంత కాలం నా రాజ్యం వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు యాగాన్ని చెడగొట్టాలని ట్రై చేసిన కాలినేమి వాళ్ళని తరిమి కొట్టిన దుష్యంత మహారాజుకు కన్వ మహర్షి థ్యాంక్స్ చెప్పి కొన్ని రోజులు తమ ఆతిథ్యం స్వీకరించమని అడుగుతాడు మహర్షులు వారు చెప్పిన మాట తప్పకుండా పాటించి తీరాలని దుష్యంత మహారాజు కూడా అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు కట్ చేస్తే శకుంతల ఒంటరిగా కూర్చొని దుష్యంత మహారాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ముని బాలికలు నువ్వు ఒంటరిగా ఇలా కూర్చొని ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమలో పడి ఉంటావు అని అంటారు ఆ మాటలు విన్న శకుంతల పక్కున్నవి ప్రేమ నేను ప్రేమించటమా ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అడవిలో జంతువులను ప్రేమిస్తున్నాను అలాగే అందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్తుంది దానికి ఆ ముని బాలికలు ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు నీకు జ్వరం కూడా వచ్చినట్టుగా ఉంది అంటే నువ్వు ప్రేమలో పడినట్టే నీ మనసులోని భావాలన్నింటినీ ఒక ఉత్తరం రూపంలో దుష్యంత మహారాజుకి తెలియజేయని చెప్పి పక్కన ఉన్న ఆకుని లటక్కను దింపి శకుంతల చేతిలో పెడతారు ఇక శకుంతల ఆకును తీసుకుని తన మనసులో ఉన్న దరిద్రం మొత్తం ఆకు మీద రాస్తూ ఉంటుంది అప్పుడే గాలి వచ్చి ఆకు ఎగిరిపోయి సరాసరి వెళ్లి దుష్యంత మహర్షి దగ్గర పడుతుంది
దుష్యంత మహారాజు ఆ సగం రాసిన దరిద్రాన్ని చదువుతూ ఉంటాడు. ఆ దరిద్రంలో ఏముంటుందంటే, నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు తెలియకుండానే నేను మీ ప్రేమలో పడిపోయానని రాసి ఉంటుంది. ఆ దరిద్రం అంతా చదివిన దుష్యంత మహారాజు కూడా, నేనే నీకు తెలియకుండా నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను, నన్ను క్షమించు, నిన్ను పెళ్లి చేసుకుంటానని శకుంతలతో అంటాడు. దాంతో శకుంతల సిగ్గుపడి అక్కడి నుండి దుబ్బేస్తుంది. కొద్దిసేపటి తర్వాత శకుంతల మళ్లీ అక్కడికి తిరిగి వచ్చి దుష్యంత మహారాజుని కౌగులించుకుంటుంది. దాంతో దుష్యంత మహారాజు, మనం గాంధర్వ వివాహం చేసుకుందాం, ఆకాశంలో ఉండే పంచభూతాలు అలాగే జంతువులే మన పెళ్లికి సాక్షులు అని చెప్పి ఇద్దరూ ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటారు. తర్వాత ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటారు. తర్వాత దుష్యంత మహారాజు, నేను అర్జెంటుగా రాజ్యంలో పీకాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు వెంటనే వెళ్తున్నాను, తర్వాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను, మా కురువంశానికి నువ్వే పట్టప్రాణివి, నిన్ను అంగరంగ వైభవంగా సకల మర్యాదలతో రాజ్యానికి తీసుకువెళ్తాను, నేను వచ్చే వరకు మన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని ఉంచని ఒక ఉంగరం తగలబెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శకుంతల కన్వ మహర్షి దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను క్షమించాలి, దుష్యంత మహారాజు నేను గాంధర్వ వివాహం చేసుకున్నాం, మీరు దీనిని అంగీకరించాలని అంటుంది. కన్వ మహర్షి చాలా ఆలోచించిన తర్వాత, ధర్మబద్ధుడైన దుష్యంత మహారాజుకి నువ్వు భార్యగా వెళ్ళటం నీ అదృష్టం, అలాగే కురువంశంలో నువ్వు కోడలుగా కాలు పెట్టడం నీ అదృష్టం, నీకు పుట్టబోయే బిడ్డ కురువంశ చరిత్రనే తిరగరాస్తుందని కన్వ మహర్షి అంటాడు. దాంతో శకుంతల నవ్వుకోలేక చచ్చిపోతుంది. కాలగర్భంలో రోజులు దొరికిపోతున్నాయి. శకుంతల ప్రెగ్నెన్సీ అయింది. దుష్యంత మహారాజు ఇంకా ఆమెను తీసుకువెళ్ళటానికి రాలేదు. కన్వ మహర్షి, అతని శిష్యులు శకుంతలని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. కాలగర్భంలో ఇంకొన్ని రోజులు దొరికిపోయాయి. శకుంతల 9 నెలల గర్భవతి అయింది. అయినా దుష్యంత మహారాజు ఇంకా రాలేదు. కన్వ మహర్షి అతని శిష్యులే శకుంతలను చూసుకుంటున్నారు. శకుంతల మాత్రం, అదిగో దుష్యంత మహారాజు వచ్చేసాడు, నన్ను తీసుకువెళ్తున్నాడు, ఇదిగో దుష్యంత మహారాజు వచ్చేసాడు, నన్ను తీసుకువెళ్తున్నాడని పగటికల్లకు అంటూ ఉంటుంది. ఈ దరిద్రానికి తోడు ఇంకో దరిద్రం ఏమిటంటే, ఆ రాజ్యానికి అప్పుడే దూర్వాస మహర్షి వస్తాడు. ఈ దూర్వాస మహర్షికి కోపం చాలా ఎక్కువ. ఎవరైనా తనను నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించిందంటే దెబ్బ కలశంలో నీళ్లు తీసి నెత్తి మీద పోసి చేపించేవాడు అనమాట. ఒకరోజు దూర్వాస మహర్షి శకుంతల దగ్గరికి వచ్చి కన్వ మహర్షి ఎక్కడ అని శకుంతలని అడుగుతాడు. అయితే దుష్యంత మహారాజు వస్తున్నట్టు అతని గురించే కళ్ళకంటున్న శకుంతల అసలు దూర్వాస మహర్షి మాటలే వినిపించుకోదు. దాంతో కోపం వచ్చిన దూర్వాస మహర్షి, శకుంతల నేను పిలుస్తున్నా గాని పట్టించుకోవా, నేను పిలుస్తుంటేనే లెక్క లేకుండా కూర్చుంటావా, మాట్లాడవా, నువ్వు ఇంతకీ నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావో వాడికి నీ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతాయి, నీ ముఖం కూడా మర్చిపోతాడు, నీతో తిరిగిన సంగతులన్నీ మర్చిపోతాడని శపిస్తాడు. అయితే శకుంతలకు మాత్రం ఈ దరిద్రుడు ఎంత శపిస్తున్నా ఆమెకి ఏమీ వినిపించదు. ఆమె దుష్యంత మహారాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మునిబాలికలకు దూర్వాస మహర్షి శకుంతలను శపించాడని తెలిసి అక్కడికి వెళ్ళి, నిండు చూలాలుగా ఉన్న ఒక స్త్రీ తన భర్త కోసం ఎదురు చూస్తుందే, కనీసం ఆమె కడుపులో బిడ్డను చూసైనా మీకు జాలి కలగలేదా, ఆమెను శపించారా, ఆ శాపాన్ని వెనక్కి తీసుకోలేరా అని చెప్పి దూర్వాస మహర్షిని బతిమలాడతారు. శాపాన్ని వెనక్కి తీసుకోవటం అనేది జరగని పని. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రేమ కానుకుంటే అది చూపిస్తే దుష్యంత మహారాజుకి గతమంతా గుర్తొస్తుందని పనికిమాలినుడు చెప్తాడు. అయితే ఒకరోజు కన్వ మహర్షి శిక్షపోయాయి, దుష్యంత మహారాజు ఇంకా రాలేదు, ఆయన పనుల్లో ఏదో బిజీ అయిపోయి రాలేదట్టుకుంటా, నేను కొంతమందితో పాటు నిన్ను అక్కడికి పంపిస్తాను, నువ్వు నీ దుష్యంత మహారాజును కలిసి అక్కడే సంతోషంగా నిర్భయంగా జీవించు అని చెప్పి కొంతమందితో శకుంతలను అక్కడికి పంపిస్తాడు. ఫైనల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత శకుంతల అలాగే శకుంతలతో పాటు వెళ్ళిన వాళ్ళు ఆ రాజ్యంలోకి ప్రవేశించి రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత, ప్రభు మీ భార్య శకుంతలను అంగీకరించమని దుష్యంత మహారాజుతో చెప్తే అప్పుడు మన వాడికి ఆల్రెడీ చిప్పుదొబ్బి ఉండటం వల్ల ఈమెవరు, ఈమె భార్య నా భార్య ఏంటి, ఈమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా నాకు సంబంధం లేదు, నేను మీ రాజ్యానికి వచ్చిన మాట అయితే వాస్తవమే కానీ ఈమెవరో నాకు తెలియదు అంటాడు. తాను ఎంతగానో ప్రేమించిన దుష్యంత మహారాజు అలా అనేసరికి ఒక్కసారి శకుంతల పాదాల కింద భూమి కంపించినట్టుగా అవుతుంది. ఇంకోవైపు రాజదర్బార్లో ఉన్న మంత్రులు అధికారులు అంతా కలిసి, ఎవరితో కామానికి పుట్టిన బిడ్డను తెచ్చి మీకంట కట్టి ఈ రాజ్యానికి రాణి అయిపోవాలని ఈ శకుంతల ప్లాన్ చేస్తుంది, ఈమెను దారుణంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పి రాజుతో చెప్తూ ఉంటారు. ఇదంతా విన్న సమంతకి మండిపోయి, గాంధర్వ వివాహం చేసుకున్నారు, పంచభూతాలు జంతువులు సాక్షిగా నన్ను, అదంతా మర్చిపోయి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు, ఇదేనా మీ కురువంశం గొప్పతనం అని వెటకారంగా అంటుంది. కోపం వచ్చిన దుష్యంత మహారాజు, స్త్రీవని చెప్పి మర్యాదతో ప్రాణాలు విడిచి వదిలిపెడుతున్నాను,
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా రాజ్యంలో ఇంకెవరికి కనిపించకు అని చెప్పి పంపించేస్తాడు. రాజ్యంలోని ప్రజలందరూ శకుంతల వైపు కొరకరా చూస్తూ రాజ్యానికి మహారాణి అయిపోదామని వచ్చిందని, నిండు గర్భవతి అయినా చూడకుండా ఆమెను చంపేయాలని చూస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ రాజ్యంలో చేపలు పడుతున్న ఒక జాలరికి పెద్ద చేప దొరుకుతుంది. ఆ చేపను కట్ చేసిన అతనికి చేప కడుపులో ఒక డైమండ్ రింగ్ దొరుకుతుంది. ఆ రింగ్ చూసి ఆశ్చర్యపోయిన అతను దీన్ని వెంటనే ఎలాగైనా అమ్మేసి డబ్బు చేసుకోవాలని చెప్పి ఒక షాపుకు తీసుకువెళ్తాడు. అయితే షాపు యజమాని ఇది రాజుగారి రింగ్ అని చెప్తాడు. దాంతో రాజ్యసభకు అతన్ని పిలిపిస్తారు. అసలు ఆ రింగ్ ఆ చేప కడుపులోకి ఎలా వెళుతుందంటే, శకుంతల దుష్యంత మహారాజు దగ్గరికి వస్తున్నప్పుడు పడవ సముద్రంలో పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు శకుంత వేలికి ఉన్న ఉంగరాన్ని చేప మింగేస్తుంది. ఆ ఉంగరం చూసిన వెంటనే చిప్పు దొబ్బిన దుష్యంత మహారాజుకి అంతా గుర్తొస్తుంది. దాంతో దుష్యంత మహారాజు, ఛా, ఎంత ఘోరం జరిగిపోయింది, నా శకుంతలానా నేను అవమానించి అనుమానించి ఇక్కడి నుంచి పంపించేసింది అని చెప్పి రాజ్యసభలో ఉన్న వారందరితో, ఆ రోజు వచ్చిన శకుంతల ఎవరో కాదు, ఆమె నా భార్య, ఆమెను నేను గాంధర్వ వివాహం చేసుకున్నాను, ఆమె ఇప్పుడు ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకొని తీసుకురండి అని చెప్తాడు. వాళ్ళు పిచ్చివాళ్ళలాగా వెతుకుతూనే ఉంటారు. కాలగర్భంలో 4 సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ శకుంతల జాడ మాత్రం దొరకదు. 4 సంవత్సరాలు అయిపోయినా కానీ శకుంతల ఇంకా దొరకలేదు. అసలు శకుంతల బ్రతికే ఉందా, చనిపోయిందా, ఏమైందని చెప్పి దుష్యంత మహారాజు బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కాలినేమి వాళ్ళకి దుర్వాస మహర్షి శకుంతలను శపించాడని తెలుసుకుని వాళ్ళు శకుంతలను కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న దుష్యంత మహారాజు కాలినేమి దగ్గరికి వెళ్ళి వాళ్ళను కొట్టి, అలాగే ఉగ్రనేమిని కొట్టి శకుంతల ఎక్కడ ఉందని అడిగితే శకుంతల ఉన్న ప్లేస్ చెప్తారు. దాంతో దుష్యంత మహారాజు శకుంతలను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెతుక్కుంటూ వెళ్ళిన దుష్యంత మహారాజుకి ఒక చిన్నపిల్లవాడు సింహాన్ని తరవటం కనిపిస్తుంది. అయితే సింహమే పిల్లవాడిని తరుముతుందని పొరపాటుగా అర్థం చేసుకున్న దుష్యంత మహారాజు ఒక బాణాన్ని సింహం వైపు సంధిస్తాడు. దాంతో ఆ పిల్లాడు, ఏయ్, ఎవరు నువ్వు, నా స్నేహితుడినే చంపాలనుకుంటున్నావు, శస్త్రాలు ధరించి నాతో యుద్ధానికి రామని దుష్యంత మహారాజుని సవాలు చేస్తాడు. అప్పుడు దుష్యంత మహారాజు, తప్పు, నేను నీ తండ్రి లాంటి వాడిని, నాతో యుద్ధం చేయకూడదు అంటాడు. అప్పుడే శకుంతల సర్వధమన సర్వధమన అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే సర్వధమన శకుంతలతో, చూడమ్మా, ఇతనెవరో నా స్నేహితుడిని చంపాలని చూస్తున్నాడు అని చెప్తుంది. అక్కడికి వచ్చిన శకుంతల దుష్యంత మహారాజును చూసి గుర్తుపట్టినా కానీ అతను తనకు చేసిన అవమానాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని అతని మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ దాన్ని చూపించకుండా అతన్ని గుర్తుపట్టనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శకుంతలాన్ని గుర్తుపట్టిన దుష్యంత మహారాజు, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు, అసలు నాకేమైందో తెలియలేదు, నేను నిన్ను మర్చిపోయానని చెప్పి బతిమలాడుకుంటూ ఉంటాడు. శకుంతలాకి ఆశ్రయం ఇచ్చిన కశ్యపుడు అక్కడికి వచ్చి శకుంతలాకి జరిగిందంతా చెప్పి, దుర్వాస మహర్షి శాపం వల్ల దుష్యంతుడు అంతా మర్చిపోయాడని, ఇప్పుడు అతనికి తిరిగి అంతా గుర్తొచ్చిందని చెప్పి శకుంతల కొడుక్కి భరతుడు అని పేరు పెట్టి కురువంశానికి శకుంతలను పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రాజ్యసభలోనే భరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. శకుంతలాకి రాణి పోస్ట్ ఇస్తారు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది.